ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 28వ తారీఖు గురువారం, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కూడాను. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు ప్రెషర్లో ఉన్నాయి, నెగిటివ్లో క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో అయితే బుల్లిష్లో ఉన్నాయి. ముఖ్యంగా విప్రో 2.91% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, మొన్నటి రోజున బుల్లిష్నెస్ కనిపించింది. అగైన్ నిన్నటి రోజున బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. నిఫ్టీ మీడియా, పిఎస్సి బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉండగా నిఫ్టీ ఐటీ ఫార్మాలో స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. సో అగైన్ కొంత మిక్స్డ్ కనిపిస్తుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నిన్నటి రోజునైతే అంత స్ట్రాంగ్ సెంటిమెంట్ కనపడలేదు. ఈరోజు సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, హాంకాంగ్, రష్యా, ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇక మనం చూసుకున్నట్టయితే ఏషియా మార్కెట్ జపాను, లండను అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే బుల్లిష్గా ఉంది. సో అగైన్ గ్లోబల్ నుంచి కూడా మనకి కొంత మిక్స్డ్ లేదా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. బేరిష్ అనేది ఎందుకు అంటున్నానంటే, తగ్గిన వాటిల్లోనేమో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది 1.2% అట్లా, ఇక్కడ పెరిగిన వాటిల్లోనేమో మనకి 0.25% అలా కనిపిస్తూ ఉంది. అందుకని కొద్దిగా బేరిష్గా అనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే, యుఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగాయన్నమాట. అందుకని ప్రెషర్ అనేది ఉంది క్రూడ్ ఆయిల్ ప్రైస్లో. ఈరోజు మనకి యుఎస్కి సంబంధించిన జీడిపి డేటా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో Q2ది రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ డేటా కూడా రావడం అనేది జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఎనీహౌ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఏది మంత్లీ ఎక్స్పైరీ, ఇండియా సిమెంటు, హింద్ కాపర్, బిర్లా సాఫ్ట్, బలరామ్ చిమ్నీస్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. సో ప్రాబబ్లీ బంధన్ బ్యాంక్ సెయిల్ వెళ్ళొచ్చు బ్యాన్ లిస్ట్లోకి. వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎల్టీఐఎం టాప్ గెయినర్గా ఉంది. విప్రో కావచ్చు, దివీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్. టాప్ లూజర్స్లో అదాని అండ్ ఏషియన్ పెయింట్, మారుతి అనేది కనిపిస్తున్నాయి. ఇక ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ లాంగ్ కానీ సిగ్నిఫికెంట్ షార్ట్ కానీ, ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లో ఎల్టీఐఎం, ట్రెంట్, ఐఎక్స్, విప్రో, ఎల్టీటీఎస్ అనేది కనిపించగా, సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో బలరామ్ చిమ్నీస్, బిర్లా సాఫ్ట్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో బంధన్ బ్యాంక్, ABFRL, జేకే సిమెంట్, RBL బ్యాంక్, కొంకర్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అయితే ఏ ఒక్క స్టాక్ కూడా కనిపించట్లేదు. ఇక ఇది మనం నిన్నటి రోజున డేటా అప్డేట్ అవ్వలేదు కదా, మొన్నటి రోజున మనకి షార్ట్ బిల్డప్ అనేది చూపించింది. అగైన్ నిన్నైతే లాంగ్ బిల్డప్ అనేది చూపించింది. బట్ ఎనీహౌ ప్రైస్లో అయితే నేరో రేంజ్ అనేది కనపడుతూ ఉంది. ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ప్రకారం నిన్నటి రోజున లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఇక్కడ మనకి లాంగ్ సైడ్ చూసుకున్నట్టయితే ఫీచర్స్లో 26% ఉండగా షార్ట్ సైడు 51% ఉంది. సిగ్నిఫికెంట్ లాంగ్ 13.81% ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 8% అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా షార్ట్ సైడ్ అనేది ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే FIS అయితే ఇండెక్స్ ఫీచర్ని లాంగ్ తీసుకున్నారు, మిగతా అన్ని కూడా షార్ట్ చేశారు. ఇక ప్రొప్రైటరీ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే వీళ్ళు బేరిష్గా ఉన్నారు. క్లయింట్ లెవెల్ డేటా అనేది తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు. స్టాక్ ఫీచర్స్ని, ఇండెక్స్ ఆప్షన్స్ని బై చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక DIS అయితే బేరిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్లో. స్టాక్స్లో మాత్రం మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు. సో ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే FIS అయితే 1,348 crore క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా, DIS 439 crore క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఈసారి FIS సెల్ చేశారు, DIS బై చేశారు, కానీ కొద్దిగా బై చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ప్రాబబ్లీ 25,100 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఎందుకంటే అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతూ వచ్చింది. సో ఎనీహౌ సెకండ్ హాఫ్లో మనకి 2:00 దాకా మార్కెట్ అంతా బుల్లిష్గా ఉంది. ఎప్పుడైతే R2 దగ్గరకు వచ్చిందో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో నిన్న మనం అనుకున్నాం కదా, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మాత్రమే ప్రైస్ యాక్షన్ పెట్టి షార్ట్ చేయాల్సిందని చెప్పేసి. సో సిచ్యువేషన్ ఏంటంటే అలాగే ఉంది. మార్కెట్ మార్నింగ్ అంతా రైజ్ అయింది, R1 దగ్గర రెస్పెక్ట్ చేయలేదు, R2 దగ్గర రిజెక్ట్ అయింది, అగైన్ ఏంటంటే డౌన్ సైడ్ అనేది వచ్చింది.
అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఈ పివట్ పాయింట్స్ ఈరోజు అనమాట, ఐ మీన్ టు సే నిన్నటివి, ఈరోజు చేంజ్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ పివట్స్ మనం డిస్కస్ చేసేవి ఆల్మోస్ట్ ప్రైస్కి దగ్గరగా ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్రైస్, ఇది ఇంపార్టెంట్ ప్రైస్ అనమాట. ఎందుకంటున్నానంటే ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ తీసుకుంది. అందుకని R1 S1 అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్గా కూడా. అందుకని మనం ఏం చేద్దామంటే R2 అనేది మనం నోట్ చేసుకోవాలి, 25,120 అనేది. ఎందుకంటే ప్రైస్ ఆ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయింది కాబట్టి. దాని తర్వాత 24,969 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ సపోర్ట్ లాగా, ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మనకి రిజెక్షన్ అనేది జరిగింది కాబట్టి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ, సో ప్రాబబ్లీ నెక్స్ట్ నేను సిపిఆర్ అనేది యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఇంపార్టెంట్ మనకి సపోర్ట్ వచ్చేసరికి చూడండి, ఈ లెవెల్ దగ్గర మనకి ఆల్మోస్ట్ రిజెక్ట్ అయింది కాబట్టి S1 మనం ప్రస్తుతానికి సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు, 51,009, రౌండ్ నెంబర్ 51,000. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి 51,200 అండ్ డౌన్ సైడ్ 50,740 అనేది మనకి డౌన్ సైడ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయితే. సో ఇక ఇండియా విక్స్ అనేది ప్రస్తుతానికైతే 2.33% అయితే ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ ప్రీమియంస్ కొద్దిగా రైజ్ అయి ఉంటాయి అండ్ డాలర్ ఇండెక్స్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కొద్దిగా బౌన్స్ అయింది. ప్రీవియస్గా స్ట్రక్చరల్ సపోర్ట్ ఉంది, బౌన్స్ అయింది. అండ్ డాలర్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే, సారీ, డాలర్ ఇండెక్స్ మనకి బౌన్స్ అయింది. యూఎస్ మార్కెట్స్ అనేవి చూస్తే కొద్దిగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. 41,500 ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకోవచ్చు. 400, 450, 500 1, 2, 3, 4 రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుంది. ప్రస్తుతం మనకి కొద్దిగా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది సిఎఫ్డీస్. ఇక మనం నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే సేమ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ అయితే చేసింది, కానీ మళ్ళీ అగైన్ ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా వీక్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ హై అయితే మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు. ప్రీవియస్గా ఏదైతే డే హై ఉందో అది 51,412. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి మనకి గ్యాప్ డౌన్ అయింది. ఓకే, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఏమైందంటే మార్కెట్ అనేది కొద్దిగా పైకి వెళ్ళటం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర గ్యాప్ డౌన్ అయింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 25,000 కింద ట్రేడ్ అవుతుంది. చూడండి, 24,996. ఎనీహౌ మనం చేస్తున్న సమయానికి ఇది మారచ్చు, బట్ ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి 24,996 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే, ఐ మీన్ టు సే ఫ్యూచరు 25,049, ఓకే, రఫ్గా 48 అంటే 50 అనుకోవచ్చు. 50 పాయింట్లు అయితే మనకు నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 50 to 60 పాయింట్స్ అనేది మినిమం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో స్ట్రగుల్ అవుతుంది మార్కెట్ ఈ జోన్లో. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, కాషియస్గా ఉంటున్నారు. మనం కూడా కొద్దిగా కాషియస్గా ఉండటం అనేది నెసెసిటీ. ఇక కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత, పేటిఎం, కేసీ ఇంటర్నేషనల్, ఇండిగో, పీబీ ఫిన్టెక్. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. అండ్ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బై అనేది స్టిల్ సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అండ్ నిఫ్టీ 50లో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇప్పుడున్న మార్కెట్ కాంటెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఐదురు కొంత రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రగుల్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసాం. నిన్న కూడా అదే జరిగింది. మార్నింగ్ అంతే బుల్లిష్గా ఉంది, దాని తర్వాత రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినాక ఏమైందంటే రిజెక్షన్ అనేది జరిగింది. సో ప్రాబబ్లీ మార్కెట్లో స్పైక్స్ వచ్చినప్పుడు, ఓకే, సో దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ప్రస్తుతం ఉన్న కండిషన్ ప్రకారం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. ధన్యవాదాలు.